విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభలో ఫ్లోర్ లీడరు, అట్లాగే వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పలు పార్లమెంట్ కమిటీలకి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన అకస్మాత్తుగా అస్త్ర సన్యాసం చేశారు లేదా వైసీపీ సన్యాసం చేశారా? ఆ మధ్యన విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆ తర్వాతన ఈ ఏవైతే అనుబంధ సంఘాల కన్వీనర్గా వేశారు, బట్ ఆ సమావేశాలు కూడా పర్ఫెక్ట్గా నడవలేదు. అంటే తమ లీడర్షిప్ని అంగీకరించకుండా ఆపుతున్నారన్నటువంటి ఫీలింగ్ ఉంది. ఆ మధ్యన తారకరత్న మరణం, ఆ రోజున చంద్రబాబు గారితో కూర్చున్నారు. క్రిందటిసారి చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా 4/24/20 చంద్రబాబు పుట్టినరోజు అంటూ క్రిటిసైజ్ చేశారు. ఇదివరకు రోజు చంద్రబాబు లోకేష్ని దునుమాడుతుండేవారు తన ట్వీట్ల ద్వారా, ఫేస్బుక్ పోస్టుల ద్వారా. మొత్తం తెలుగుదేశం బ్యాచ్ అంతా కూడా రివర్స్ అటాక్ చేసేది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని అలాగే కెలుకుతూ ఉండేవాళ్ళు, వాళ్ళ టీము తనని ట్రోల్ చేసేది. ఇప్పుడు దాదాపుగా అదంతా మానేసుకుని చంద్రబాబు గారు ఆరోగ్యంగా ఉండాలి అని పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్తే, చివరికి చంద్రబాబు గారు కూడా ఇదివరకు నన్ను 420 అనేవాళ్ళు కూడా ఇప్పుడు అంటలేదు, దాన్ని బట్టి అర్థం చేసుకోండి నేను ఎంత మంచి ఉన్నాను అని కూడా చెప్తున్నారు. విజయసాయిరెడ్డి అస్త్ర సన్యాసం చేశారా అన్నటువంటిదే పెద్ద చర్చ.